ఇన్నేళ్లుగా మెగాఫోన్ చేతబట్టి స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటూ పలువురు స్టార్ హీరోలకు డైరెక్ట్ చేసిన దర్శకుడు కె రాఘవేందర్రావు ముఖానికి రంగు వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నటుడిగా ప్రధాన పాత్రలో నటించనున్నాడు రాఘవేందర్రావు. ఇంకా ఈ చిత్రానికి తనకిళ్ల భరణి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా రాఘవేందర్రావు నటించనున్నాడట. ఇంకా రాఘవేందర్రావుకి జోడిగా సీనియర్ నటి లక్ష్మి నటించనున్నట్లు తెలుస్తుంది. తనకిళ్ల భరణి ఇంతకుముందు మిథునం చిత్రానికి దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. దాంతో రాఘవేందర్రావు తనకిళ్ల భరణి దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నారట. అసలు మొదట్లో రాఘవేందర్రావుని నటుడిగా చూపించాలని తనకిళ్ల భరణి శిష్యుడిగా ఆలోచన వచ్చిందట. ఈ విషయాన్ని తనకిళ్ల భరణి చెబితే మొదట నవ్వాడట. ఈ విషయాన్ని రాఘవేందర్రావుని అడిగితే తీయండయ్యా అని అన్నారట. అయితే ముందు ఒకసారి అడిగి చూడండి అని శిష్యుడు పోరు పెట్టడంతో చేసేదే లేక కాస్త భయంతోనే అడిగాడట. ఇంకా రాఘవేందర్రావు కూడా మొదట ఒప్పుకోలేదట. నేనేంటి, నటించడం ఏంటయ్యా అని నిరాకరించాడట. అయితే తనకిళ్ల భరణి మాత్రం పట్టుబదలను విక్రమారుడిగా వెంటపడడంతో రాఘవేందర్రావు మనసు మార్చుకున్నాడట. దాంతో ఈ సినిమా త్వరలో పట్టాలెక్కడం ఖాయమే అంటున్నారు. ఇన్నాళ్ళు తెర వెనక ఉన్న రాఘవేందర్రావు నటుడిగా ఎలాంటి సత్యా చాటుతారో చూడాలి. హాయ్ అండి, నేను ఇమిటేషన్ రాజుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. హాయ్, ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూ బ్లడ్, డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైవ్స్. ఈ కోవిడ్ టైమ్ లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ది వెరీ బెస్ట్, డొనేట్ బ్లడ్.